सरकार में आए थे, लेकिन आज राज्य सरकार ही शराब की डीलिंग और भ्रष्टाचार करने में लगी है। यहां शराब का बड़ा सिंडिकेट चल रहा है और कहने वाले कहते हैं कि आज आंध्र सरकार सैंड माफिया और शराब माफिया ही चला रहे हैं। वाईएसआर कांग्रेस सरकार में भ्रष्टाचार फुल स्पीड में है, लेकिन विकास कार्यों पर ब्रेक लगा हुआ है। मित्रुलारा, ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం యొక్క లావాదేవీలు చేస్తోంది, వ్యాపారం చేస్తోంది, అదేవిధంగా అవినీతికి పాల్పడుతోంది. ఇక్కడ మద్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సిండికేట్ నడుస్తోంది. చెప్పే కొందరి కథనం ప్రకారము నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మద్యం మాఫియా, ఇసుక మాఫియాల రాజ్యమే నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్ లో ఉంది, కానీ అభివృద్ధికి బ్రేక్ పడింది. సాథ్యం ఆప్కో యాద్ హోగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ నే ఆంధ్రప్రదేశ్ మే तीन तीन राजधानी बनाने की बात कही थी, लेकिन इतने वर्षों में ये एक राजधानी भी नहीं बना पाए। तीन राजधानियों के नाम पर ये लोग बड़ी लूट के चक्कर में थे, लेकिन उसके पहले ही सरकार का खजाना खाली कर दिया है। ये लोग सिर्फ करप्शन मैनेज कर सकते हैं, फाइनेंशियल मैनेजमेंट वाईएसआर कांग्रेस के बस की बात नहीं है। మిత్రులారా, మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులను ఇస్తామని చెప్పింది, కానీ ఇన్నేళ్లలో ఒక్క రాజధానిని కూడా ఇవ్వలేకపోయింది. మూడు రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉండింది, కానీ అంతలోపలే ఈ ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. వీళ్లు కేవలము అవినీతిని మాత్రమే మేనేజ్ చేయగలరు, కరప్షన్ ని మాత్రమే మేనేజ్ చేయగలరు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అలవాటే లేదు, చేయనే చేయలేదు. जब जनता की सेवा का इरादा ना हो तो नतीजे भी नहीं मिलते। पोलावरम परियोजना को ठप करके इन्होंने आंध्र प्रदेश की लाइफलाइन पर भी ब्रेक लगा दिया। केंद्र सरकार इस प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए दे चुकी है, लेकिन वाईएसआर कांग्रेस सरकार से इसे आगे नहीं बढ़ने देना चाहती। आज आंध्र प्रदेश का किसान सिंचाई के लिए परेशान है, किसानों को पैड़ी का सही रेट भी नहीं मिल रहा है। मैं आपको विश्वास दिलाता हूं, 4 जून के बाद आंध्र प्रदेश में एनडीए सरकार ऐसी सभी समस्याओं को दूर करेगी। मित्रलारा, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కోరిక లేనటువంటి ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి. పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడిని బ్రేక్ వేసి ఆపివేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసము 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది, కానీ వైఎస్ఆర్ ప్రభుత్వము దీనిని ముందుకు తీసుకువెళ్లదలుచుకోలేదు. నేడు ఆంధ్రప్రదేశ్లోని రైతులు నీటిపారుదల కోసం, సాగునీరు కోసం ఇబ్బందుల పాలవుతున్నారు. రైతులకు వరి ధాన్యం యొక్క సరైనటువంటి ధర కూడా లభించటం లేదు. నేను మీకు నమ్మకం ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను, విశ్వాసాన్ని ఇస్తున్నాను. 4 జూన్ తరువాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వము
ఇటువంటి సమస్యలన్నిటినీ దూరం చేస్తుంది. సాథియో, ఎన్డీఏ కే లియే వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కే విజన్ కా హిస్సా హై. ఇస్లియే పిఛలే 10 వర్షో మే హమ్నే ఆంధ్రప్రదేశ్ మే తేజీ సే వికాస్ కియా హై. ఆజ్ అమరావతి విజయవాడ సడక్ పరియోజనా పర్ తేజీ సే కామ్ జారీ హై. ఆంధ్రప్రదేశ్ కో హైదరాబాద్ సే జోడ్నే వాలీ సడక్ బనాయీ జా రహీ హై. దిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడోర్ కి తరహ యహాన్ భీ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడోర్ మే కై ప్రోజెక్ట్ పర్ కామ్ చల్ రహా హై. మిత్రులారా, ఎన్డీఏ ప్రభుత్వము ఎన్డీఏ దృష్టిలో వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ అనేటటువంటి స్వప్నంలో అంతర్భాగము. అందుకే గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో చాలా వేగవంతంగా అభివృద్ధిని తీసుకొచ్చే పనిని చేశాము. నేడు అమరావతి విజయవాడ రోడ్డు ప్రాజెక్టును చాలా వేగంగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ ని కనెక్ట్ చేసేటటువంటి, జోడించేటటువంటి దారులను నిర్మాణం చేస్తున్నాము. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లాగానే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటి దానికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల పైన నేడు పని కొనసాగుతోంది. సాథియో, చెన్నై సే కోల్కతా హైవే హో, రాజమండ్రి ఎయిర్పోర్ట్ హో, విశాఖపట్నం మే నా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హో, వికాస్ కే ప్రాజెక్ట్ ఇస్ క్షేత్ర కీ తస్వీర్ బదలేంగే. యహాన్ నేషనల్ హైవే కా కామ్ పూరా హోనే సే ఫిషింగ్ హార్బర్ ఔర్ కాకినాడా పోర్ట్ తక్ కనెక్టివిటీ ఆసాన్ హో జాయేగీ. ఇస్సే సీ ఫుడ్ కా కారోబార్ బడేగా ఔర్ మచ్వారో కో ఫాయదా హోగా. మిత్రులారా, చెన్నై నుంచి కలకత్తా హైవే కావచ్చు, రాజమహేంద్రి ఎయిర్పోర్ట్ కావచ్చు, విశాఖపట్నంలో కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇక్కడ నేషనల్ హైవే పని పూర్తయితే ఫిషింగ్ హార్బర్ కాకినాడ పోర్ట్ వరకు కనెక్టివిటీ వస్తుంది. సులభతరంగా ప్రజలు తమ సరుకును తీసుకువెళ్లగలరు. దీని ద్వారా ఈ సీ ఫుడ్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన వ్యాపారం పెరుగుతుంది, మత్స్యకారులకు చాలా పెద్ద ఎత్తున లాభం కలుగుతుంది.